సరే అది నా వాయిస్ కట్ అయిపోయింది. అంటే లైక్ ఈ మధ్య నేను కొన్ని మూవీస్ కానీ అంటే ఆయన మూవీ చూస్తాండి, ఈ కొన్ని మూవీస్ గట్రా చూస్తున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు కానీ ఈ ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ పీపుల్ ని కానీ వాళ్ళు ఏదో చాలా భయంకరమైన విలన్స్. హీరో ఏమో మొత్తం వెళ్ళిపోయి ఉన్న పాత పద్ధతే కరెక్ట్, అసలు మనకి అది ఇదేం అక్కర్లేదు. లైక్ నేను పర్టికులర్ గా చెప్పాలంటే ఒక మూవీ మన సర్దార్ అని ఒక సినిమా చూసానండి, ఆ సినిమాలో కూడా అలా ఎలా చూపించాడు అంటే విలన్ పైప్ లైన్ పెడతాడు, ఆ పైప్ లైన్ పెట్టేసి డబ్బులంతా దాగేసుకుంటాడు, అసలు పైప్ లైన్ అక్కర్లేదు, చెరువులో నీళ్ళు తాగడమే కరెక్ట్ అన్నట్టుగా చూపించాడు అనమాట. ధాన్యాడు బాటిల్ చేసి అమ్మేసి మనకు పెడతాడు అంటాడు. బయట చూస్తేనేమో అలాగే గంగా నదిలో నీళ్ళు తాగుతానే ఎవరో మినిస్టర్ ఎవరో చేస్తే ఆయనకేమో వెంటనే హాస్పిటలైజ్ అవుతాడు. సో అసలు అసలు ఇలాంటి సిచ్యువేషన్ ని ఒకవేళ ఇప్పుడు నాకేంటి అంటే చిన్నపిల్లల దగ్గర ఏమైనా మాట్లాడాల్సింది సార్, ఇది ఇలా అయిపోయింది సార్, ఇది ఇలా రాంగ్ కాదు సార్, బిజినెస్ పీపుల్ అంటేనే రాంగ్ కాదు సార్ అన్న నోటేషన్ లోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు అనమాట. మనకు తెలుసు అది అబద్ధం, సినిమా అన్నది ఒక ఎమోషన్ ఇన్స్టిగేట్ చేసేది, అలాంటిది పిల్లలకి ఎలా చెప్పొచ్చు, అది అంతవరకు అది తీసుకెళ్లొచ్చు అన్నది. ఇది ఎందుకు చేస్తారు? మ్యూట్ చేస్తున్నానండి, మ్యూట్ చేస్తాను. ఐ రాపిడ్ అప్ విత్ దిస్ ఆన్సర్. ఇలాంటి సినిమాలు తీసి ఒక ఆల్రెడీ కింద ఉన్న వర్గాలని పాసిఫై చేయడానికి మాత్రమే చేసే అటెంప్ట్ అండి ఇది. ఓకే, ఇది ఒకటే కాదు, చాలా సినిమాలు చూస్తే, కొన్ని మెగాస్టార్ సినిమాలు కూడా కొన్ని చూస్తే, కార్పొరేట్లు అంటే దుర్మార్గులు, పెద్ద కంపెనీలు అంటే ఓన్లీ కింద వాళ్ళని తొక్కటానికి, నాశనం చేయడానికి అని. ప్రతి సెట్ ఆఫ్ పీపుల్లోని అండి అది, ఎలాంటి సెట్ ఆఫ్ చూస్తుంటానండి. అది దెర్ ఇస్ అ పర్టికులర్ పర్పస్ అనమాట, ఇట్స్ పాపులిజం. అంటే పెద్దవాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఓకే, సో వాళ్ళని విలనైజ్ చేయడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. ఇంకోటి డబ్బులు పెట్టి చూసేవాళ్ళు వాళ్ళకంటే కింద వాళ్ళే ఎక్కువ, సో కాబట్టి పేదవాళ్ళని గొప్పగా చూపించాలని. సో నేను ఇది వాళ్ళకి వ్యతిరేకం కాదు, వీళ్ళకి వ్యతిరేకం కాదు, నేను జస్ట్ ఈ మెంటాలిటీ గురించి, డబ్బులు తయారు చేసుకోవడానికి లేదా ఈ మెంటాలిటీ గురించి మాత్రమే మాట్లాడతాను. కార్పొరేట్లు దుర్మార్గులు అన్నట్టుగా చూపించడం మొదలుపెట్టి, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ప్రతి 100 మందిలో అట్లీస్ట్ 1-2% గ్యారంటీగా వీళ్ళే ఉంటారు, ఎవరు వాళ్ళు సైకోపాత్లు ఉంటారు. సో ఇండస్ట్రియలిస్టులు ఉన్నారంటే 100 మందిలో అందులో కొంతమంది నిజంగానే దుర్మార్గులు ఉంటారు, రైట్? అలాగని చెప్పి మొత్తం వ్యాపారం చేసే వాళ్ళందరూ దుర్మార్గులే అనే మెంటాలిటీని తీసుకురావడానికి ఇది చేస్తున్న ప్రయత్నం. ఎందుకు అలాగ, దానివల్ల వాళ్ళకి ఏం ఒరుగుద్ది అంటే, నువ్వు పేదగా ఉండిపోయినంత మాత్రాన నువ్వేం బాధపడకు, వాళ్ళది ఎలాగో దుర్మార్గులు, నువ్వు గొప్పోడివి అని చెప్పడానికి మాత్రం చేసే ప్రయత్నం అండి. ఇది యాక్చువల్లీ రివర్స్లో పనిచేస్తుంది. కష్టపడి పనిచేద్దాం, లేదా కనీసం నేనే చిన్నదో పెద్దదో ఒక వ్యాపారం పెడదాం, లేదా మంచి ఉద్యోగానికి ప్రయత్నిద్దాం అనే ఆలోచన చంపేసి, నువ్వు ఎలాగుంటే నువ్వే అదే కరెక్టు, డబ్బులు లేనివాడి దగ్గరే ధర్మం ఉంటుంది, డబ్బులు లేనివాడి దగ్గరే నిజాయితీ ఉంటుంది అని చెప్పి వాళ్ళని పాసిఫై చేయడానికి మాత్రమే చేసే టాక్టిక్ తప్ప, డబ్బులు వస్తాయి అంటే ఎవడు వద్దండు. నిన్నటిదాకా పేదరికంలో ఉన్నవాడు నీకు మంచి వ్యాపారం చేసి నువ్వు తర్వాత కోట్లు గడించి నువ్వే ఇంకొక 200 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే, చీ నేను వెళ్ళను, నేను డబ్బులు డబ్బులున్నోడుగా నేను ఎప్పటికీ అవ్వను అని ఎవడన్నా అంటాడా? మళ్ళీ అలాగండ్రు, అది అది అలా తప్పు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఏంటండి కత్తి సినిమా నుండి అదే చూస్తున్నా అనమాట. వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్లు అంటే మొత్తం కొట్టి తన్ని చంపేస్తారు జనాల్ని, వీళ్ళందరూ అసలు వేస్ట్, మనకి కమ్యూనిజం గొప్పది అన్నట్టు చూపిస్తుంటారు కదా. నాకేమో ఎక్కేసలు ఉంటుంది, అది ఎందుకు చెప్తారు, కమ్యూనిజం గొప్పదా, నీకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఆల్రెడీ ఆ కింద ఉన్నాడు కాబట్టి వాళ్ళని పైకి ఎలాగో వాడు వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలు పడుతుందండి వాళ్ళు కష్టపడి. ఈ రోజు వాడి జీవితంలో డబ్బులు ఉన్నాయి, నా సినిమా చూడడానికి వస్తాడు, మన వాళ్ళని గొప్పగా చూపించాడు చేసి అంతే తప్ప, వాళ్ళ మీద ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ మీద ద్వేషం పెంచుకున్నంత మాత్రాన వాడు చేసిన ప్రోడక్ట్స్ వాడకుండా ఉండరు, మూసుకుని అయ్యే ప్రోడక్ట్స్ వాడతారు. ఎందుకు చేయాల్సింది ఏంటి అంటే, చట్టాలని గట్టిగా పెట్టమని చెప్పాలి. ఎవడైతే డబ్బు బలం చూపించి తప్పుడు పనులు చేస్తాడో లేకపోతే చట్టాలని తన వైపు తిప్పుకుంటాడో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసేటట్టుగా పొలిటీషియన్స్ మీద ప్రెషర్ తీసుకురావాలి. అంతే తప్ప కార్పొరేట్లు దుర్మార్గులు రేపొద్దున బాటిల్ వాటర్ మనకే అమ్మేస్తాడని వీడికి
అక్కడ పక్కన చెరువులోంచి తీసుకొచ్చిన ఒక గ్లాసు ఒక వాటర్ బాటిల్ పెడితే వాటర్ బాటిల్ కావాలంటున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేమో బోర్ బోర్ చేసేస్తుంటాడు, మాకే మాకే అమ్మేస్తున్నాడు మాకే అమ్మేస్తున్నాడు. మరి నువ్వే ఆ చెరువు నుంచి మంచి ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టుకునే దాన్నే ఫ్రీగా ఇప్పించాలి మరి. మళ్ళీ అదొద్దు. రైట్ అండి, అయితే థ్యాంక్స్ అలా. సరే సార్, రైట్ అండి, ఓకే సార్.